హలో ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పబోయే టాపిక్ ఆంధ్రప్రదేశ్లోని గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో పదహారు వేల రెండు వందల ఏడు పోస్టులు భర్తీకి సంబంధించి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఈ జనవరి నెలలో విడుదలైంది ఈ పోస్టులకు సంబంధించి మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేటు ఈ నెల ముప్పై ఒకటి వరకు టైం అనేది ఉంది సో ఈ పోస్టులకు సంబంధించి ఆల్రెడీ నేను వీడియో అనేది అప్లోడ్ చేశాను అయితే ఇంకా కొంతమందికి ఏ పోస్టులకి ఏ విద్యార్హత అనేది డౌట్గా ఉంది సో ఇక డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేయడం కోసం అని చెప్పేసి ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను ఏ పోస్టులకి ఏ విద్యార్హత ఏ పోస్టులకి ఏ అప్లై చేసుకోవచ్చు ఏ జిల్లాలో ఎన్నెన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏజ్ లిమిట్ ఏమిటి అనే ప్రతి విషయం కూడా ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఇందులో ఎవరు అంటే డిగ్రీకి సంబంధించి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి అదేవిధంగా ఇంటర్కి సంబంధించి ఏమైనా పోస్టులు ఉన్నాయా టెన్త్ క్వాలిఫికేషన్తో ఏమైనా పోస్టులు ఉన్నాయా అనే విషయాలన్నీ కూడా డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఈ వీడియోలోని టాపిక్ మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఉద్యోగాలకు సంబంధించిన ప్రతి వీడియో కూడా నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేస్తే పైన ఆల్ అని వస్తుంది ఆ ఆల్ని ప్రెస్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ వస్తుంది వెంటనే మీరు ఆ వీడియో చూసి ఇలాంటి ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఇలాంటి ఉద్యోగ అవకాశాలని వినియోగించుకోగలుగుతారు అంతేకాకుండా ఫ్రెండ్స్ ఈ వీడియోలోని టాపిక్ ఏంటనేది మీరు పూర్తిగా చివరి వరకు చూస్తేనే ఈ వీడియోలోని టాపిక్ ఏంటనేది మీకు క్లియర్గా అర్థం సో ప్లీజ్ దయచేసి చివరి వరకు చూడడానికి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ లెట్స్ గో టు టాపిక్ ఇక్కడ మీరు చూసుకుంటే కనుక గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలైతే ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది అవి చూసుకుంటే మనకి మొత్తంగా పదహారు వేల రెండు వందల ఏడు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట ఇందులో గ్రామ సచివాలయంలో పద్నాలుగు వేల అరవై ఒక్క పోస్టులు భర్తీ చేస్తున్నారు వార్డు సచివాలయాల్లో రెండు వేల నూట నలభై ఆరు పోస్టులు భర్తీ చేస్తున్నారు ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ లిమిట్ చూసుకుంటే జూలై ఒకటి రెండు వేల ఇరవై నాటికి పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాలు ఏజ్ లిమిట్గా ఇవ్వడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయని ఇక్కడ ఇచ్చారన్నమాట ఈ పోస్టులకు సంబంధించి మనకి ఆన్లైన్లో అప్లైనే చేసుకోవాల్సి ఉంటుంది ఈ పోస్టులకు సంబంధించిన అప్లికేషన్ ఫీజు చూసుకుంటే జనరల్ క్యాండిడేట్స్కి నాలుగు వందల రూపాయలు అప్లికేషన్ ఫీజు అనమాట అంటే మీకు అప్లికేషన్ ఫీజు రెండు వందల రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు రెండు వందల రూపాయలు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ మ్యాన్ అభ్యర్థులకు రెండు వందల రూపాయలు మాత్రమే అప్లికేషన్ ఫీజు అనమాట దీనికి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేదు ఓన్లీ రెండు వందల రూపాయలు మాత్రమే ఈ పోస్టులకి మనకి అప్లికేషన్ ఫీజు చెల్లించుకోవడానికి లాస్ట్ డేటు జనవరి ముప్పై రెండు వేల ఇరవై అంటే మనకి జనవరి ముప్పై వరకు టైం అనేది ఉంది ఈ పోస్టులకు మనం అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై వరకు మనకి టైం అనేది ఉందన్నమాట ఈ పోస్టులకు సంబంధించిన సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారని ఇక్కడ ఇచ్చారనమాట దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్స్ కూడా ఇక్కడ ఇచ్చారు అవి చూసుకుంటే వార్డ్ సచివాలయం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ లేదా గ్రామ సచివాలయం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఇవి రెండు కూడా దీనికి సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్ అనమాట ఇందులో గ్రామ సచివాలయాల్లో భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి మనకి మొత్తంగా పదమూడు రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అదేవిధంగా వార్డు సచివాలయంలో మనకి ఆరు రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట సో టోటల్గా మనకి పంతొమ్మిది రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట ఇందులో మనకి గ్రామ సచివాలయాల్లో భర్తీ చేసిన పోస్టుల గురించి చూసుకుంటే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్ పోస్టులు అనమాట ఇవి మొత్తంగా అరవై ఒక్క పోస్టులు భర్తీ చేస్తున్నారు ఈ పోస్టులకి ఏదైనా డిగ్రీ అనేది విద్యార్హత అనమాట ఏదైనా డిగ్రీతో మీరు పాస్ అయి ఉంటే ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గ్రేడ్ టూ పోస్టులు అనమాట ఇవి మొత్తంగా రెండు వందల నలభై ఆరు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఈ పోస్టులకు సంబంధించి మనకి ఏంటంటే పదవ తరగతి లేదా తస్తమాన ఉత్తీర్ణత లేదా ఐటీఐ సివిల్ డ్రాఫ్ట్ మ్యాన్ ఉత్తీర్ణత ఉండాలన్నమాట సో మీకేంటంటే టెన్త్ క్లాసు లేదంటే కనుక ఐటీఐ సివిల్ డ్రాఫ్ట్ మ్యాన్ ఉత్తీర్ణత ఉంటే గనక మీరు ఈ పోస్టుగా అప్లై చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే మనకి ఏఎన్ఎం మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్ట్ అనమాట ఇవి ఓన్లీ మహిళలకు మాత్రమే అంటే ఓన్లీ ఆడవారికి మాత్రమే ఇవి గ్రేడ్ త్రీ పోస్టులు అనమాట ఈ పోస్టులు మొత్తంగా ఆరు వందల నలభై ఎనిమిది పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఈ పోస్టులకు సంబంధించిన విద్యార్హత చూసుకుంటే ఎస్ఎస్సి లేదా ఏదైనా గ్రూప్తో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతో పాటు ఎంపీహెచ్ఏ కోర్సు లేదా రెండేళ్ల ఇంటర్మీడియట్ వొకేషనల్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కోర్సు పూర్తి చేసుకుని ఉండాలన్నమాట అనంతరం ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడాది పాటు క్లినికల్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఉండాలన్నమాట సో ఏంటంటే ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది సో మనకేంటంటే ఎస్ఎస్సి లేదా ఏదైనా గ్రూప్తో ఇంటర్మీడియట్ అనేది ఉండాలి దాంతోపాటుగా మనకి ఎంపీహెచ్ఏ కోర్స్ అనేది చేసి ఉండాలన్నమాట లేదంటే రెండేళ్ల ఇంటర్మీడియట్ వొకేషనల్ పల్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కోర్స్ అనేది పూర్తి చేసి ఉండాలన్నమాట నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్టులు అనమాట ఇవి మొత్తంగా ఆరు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఈ పోస్టులకు సంబంధించిన విద్యార్హత చూసుకుంటే ఎస్వి యూనివర్సిటీ అందిస్తున్న రెండేళ్ల యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కోర్స్ అనేది మనం పాస్ అయి ఉండాలి లేదంటే డైరింగ్ అండ్ పౌల్ట్రీ సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియేట్ వొకేషనల్ కోర్సు రెండేళ్ల పౌల్ట్రీ డిప్లొమా కోర్సు ఉత్తీర్ణత అనేది ఉండాలన్నమాట సో మనకేంటంటే ఎస్వి యూనివర్సిటీ ద్వారా మనకి ఏంటంటే రెండేళ్ల యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కోర్స్ అనేది చేసి ఉండాలి లేదంటే డైరింగ్ అండ్ పౌల్ట్రీ సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ అనేది వొకేషనల్ కోర్స్ అనేది చేసి ఉండాలి లేదంటే రెండేళ్ల పౌల్ట్రీ డిప్లొమా కోర్స్ అనేది చేసి ఉండాలన్నమాట నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ ఇవి మొత్తంగా అరవై తొమ్మిది పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఈ పోస్టులకు సంబంధించిన అర్హత చూసుకుంటే ఫిషరీస్ పాలిటెక్నిక్ డిప్లొమో లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ ఫిషరీస్ లేదంటే యాక్వాకల్చర్ లేదా నాలుగేళ్ల బిఎఫ్ఎస్సి డిగ్రీ లేదా బీఎస్సి ఫిషరీస్ లేదా యాక్వాకల్చర్ లేదా ఎంఎస్సి ఫిషరీస్ లేదా సైన్స్ లేదా ఫిషరీ బయాలజీ లేదా యాక్వాకల్చర్ లేదా క్యాప్చర్ అండ్ కల్చర్ ఫిషరీస్ లేదంటే మెరైన్ బయాలజీ లేదా కోస్టల్ ఆక్వాకల్చర్ లేదా వోషనోగ్రఫీ లేదా ఇండస్ట్రియల్ ఫిషరీస్ ఈ యొక్క గ్రూపులో మనం పాస్ అయి ఉంటే ఈ పోస్టుకి మనం అప్లై చేసుకోవచ్చు అనమాట సో వీటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు ఈ పోస్టుకి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్ట్ అనమాట ఇవి మొత్తంగా పదిహేడు వందల ఎనభై మూడు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఈ పోస్టులకు సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఎస్సి హార్టికల్చర్ లేదా బీఎస్సి ఆనర్స్ హార్టికల్చర్ లేదా బీటెక్ హార్టికల్చర్ లేదా రెండేళ్ల డిప్లొమా ఇన్ హార్టికల్చర్ అనేది ఉంటే మీరు ఈ పోస్టుకి అప్లై చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ చూసుకుంటే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ పోస్ట్ అనమాట ఇవి గ్రేడ్ త్రీ పోస్టులు ఈ పోస్టులు మొత్తంగా ఐదు వందల ముప్పై ఆరు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఈ పోస్టులకు సంబంధించి బీఎస్సీ అగ్రికల్చర్ లేదా బీఎస్సీ కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ లేదా బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లేదా రెండేళ్ల డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ సీడ్ టెక్నాలజీ లేదా ఆర్గానిక్ ఫార్మింగ్ లేదా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అనేది పాస్ అయి ఉంటే ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ పోస్ట్ అనమాట ఇవి మొత్తంగా నలభై మూడు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఈ పోస్టులకు సంబంధించిన విద్యార్హత చూసుకుంటే ఇంటర్ వొకేషనల్ కోర్స్ ఇన్ సెరికల్చర్ లేదా బీఎస్సీ సెరికల్చర్ లేదా బీఎస్సీ విత్ పీజీ లేదంటే డిప్లొమా ఇన్ సెరికల్చర్ లేదా ఎంఎస్సి సెరికల్చర్ లేదా ఎంఎస్సి సెరీ బయోటెక్నాలజీ లేదా ఎంఎస్సి అప్లైడ్ సైన్స్ అనేది చేసి ఉంటే ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే మనకి గ్రామ మహిళా సంస్కరణ కార్యదర్శి లేదా వార్డు మహిళా సంస్కరణ కార్యదర్శి అనమాట ఇవి మొత్తంగా ఏడు వందల అరవై రెండు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీతో మీరు పాస్ అయి ఉంటే ఈ పోస్టుకు మీరు అప్లై చేసుకోవచ్చు ఏ డిగ్రీ అయినా పర్లేదు మీకు డిగ్రీ అనేది ఉంటే ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ త్రీ పోస్టులు అనమాట ఇవి మొత్తంగా ఐదు వందల డెబ్బై పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఈ పోస్టులకు సంబంధించిన విద్యార్హత చూసుకుంటే సివిల్ మెకానికల్ విభాగాల్లో డిప్లొమో లేదా సివిల్ మెకానికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉంటే ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు అంటే మీకు ఏంటంటే డిప్లొమోలో సివిల్ లేదా మెకానికల్ అనేది చేసి ఉండాలి లేదంటే మెకానిక్ మీరు ఇంజనీరింగ్లో అయినా కానీ సివిల్ లేదా మెకానికల్లో ఇంజనీరింగ్ అనేది చేసి ఉంటే ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ సిక్స్ డిజిటల్ అసిస్టెంట్ పోస్ట్ అనమాట ఇవి మొత్తంగా పదకొండు వందల ముప్పై నాలుగు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఈ పోస్టులకు సంబంధించిన విద్యార్హత చూసుకుంటే ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదంటే కంప్యూటర్స్ ఐటీ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాల్లో డిగ్రీ లేదా డిప్లొమా అనేది పాస్ అయి ఉంటే ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు లేదంటే కనుక బీసీఏ లేదా ఎంసీఏ లేదా బీఎస్సి కంప్యూటర్స్ లేదంటే బీకామ్ కంప్యూటర్స్ అనేది పాస్ అయి ఉంటే ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే విలేజ్ సర్వేయర్ గ్రేడ్ త్రీ పోస్టులు ఇవి మొత్తంగా పన్నెండు వందల యాభై ఐదు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఈ పోస్టులకు సంబంధించిన విద్యార్హత చూసుకుంటే ఎన్సీవిటీ సర్టిఫికేట్ ఇన్ డ్రాఫ్ట్మెన్ సివిల్ లేదా సర్వేయింగ్ ప్రధాన సబ్జెక్టుగా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు ఉత్తీర్ణత లేదంటే డిప్లొమో సివిల్ ఇంజనీరింగ్ లేదా బీఈ లేదా బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ అనేది చేసుకుంటే ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టులు ఇవి మొత్తంగా తొంభై ఏడు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఈ పోస్టులకు సంబంధించిన అర్హత చూసుకుంటే ఏదైనా డిగ్రీ అనేది చేసి ఉంటే ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తంగా మనకి పదమూడు రకాల పోస్టులు అయితే గ్రామ సచివాలయంలో భర్తీ చేస్తున్నారు నెక్స్ట్ వార్డు సచివాలయంలో భర్తీ చేసిన ఆరు రకాల పోస్టులు చూసుకుంటే వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ఇవి మొత్తంగా నూట ఐదు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఈ పోస్టులకు కూడా ఏదైనా డిగ్రీ అనేది చేసి ఉంటే మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ వార్డు ఎమ్యూనిటీ సెక్రటరీ గ్రేడ్ టూ పోస్టులు అనమాట ఇవి మొత్తంగా మూడు వందల ఒక్క పోస్టులు భర్తీ చేస్తున్నారు ఈ పోస్టులకు సంబంధించిన విద్యార్థి చూసుకుంటే మనకి సివిల్ లేదా మెకానికల్ విభాగాల్లో పాలిటెక్నిక్ డిప్లొమానే చేసి ఉంటే ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ ఇవి మొత్తంగా ఐదు వందల పదమూడు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఈ పోస్టుకు సంబంధించి విద్యార్థులు చూసుకుంటే సైన్స్ లేదా ఎన్విరాన్మెంటల్ సైన్స్లో గ్రాడ్యుయేషన్ లేదా శానిటేషన్ సైన్స్ మైక్రోబయాలజీ లేదా అంటే ఎన్విరాన్మెంట్ సైన్సు లేదంటే బొటానీ లేదా జువాలజీ లేదా బయో సైన్సెస్ విభాగాల్లో బీఎస్సి లేదా బీఎస్సీ ఆనర్స్ లేదంటే ఎంఎస్సి అనేది పాస్ అయి ఉంటే ఈ పోస్టుకి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ ఇవి మొత్తంగా వంద పోస్టులైతే భర్తీ చేసినారు ఈ పోస్టులకు సంబంధించిన విద్యార్హత చూసుకుంటే బీటెక్ కంప్యూటర్ సైన్స్ లేదంటే కనుక ఐటీ లేదంటే కనుక బీఈ లేదా బిఎస్ బిఎస్సి ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదంటే బీసీఏ లేదా ఎంసీఏ అనేది పాస్ అయి ఉంటే ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ గ్రేడ్ టూ పోస్టులు ఇవి మొత్తంగా ఎనిమిది వందల నలభై నాలుగు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఈ పోస్టులకు సంబంధించిన విద్యార్థుల గురించి మనం మాట్లాడుకుంటే పాలిటెక్నిక్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ లేదా ఎల్ఏఏ లేదా బీఆర్ లేదా బి ప్లానింగ్ అనేది పాస్ అయి ఉంటే ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే మనకి వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ గ్రేడ్ టూ పోస్టులు ఇవి మొత్తంగా రెండు వందల పదమూడు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఈ పోస్టులకు సంబంధించిన విద్యార్హత చూసుకుంటే సంబంధిత విభాగాల్లో యూజీ లేదా పీజీ అనేది పాస్ అయి ఉంటే ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు అంటే మీకు యూజీ గాను లేదా పీజీ గాని ఉండాలన్నమాట కంపల్సరీగా సో ఈ విధంగా మొత్తంగా మనకి పంతొమ్మిది రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు సో టోటల్గా మనకి పదహారు వేల రెండు వందల ఏడు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట అంతేకాకుండా ఏ జిల్లాలో ఎన్నెన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనే విషయాలన్నీ కూడా ఈ పేపర్ నోటీస్లో అయితే ఉన్నాయి ఈ పేపర్ నోటీస్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అంతేకాకుండా ఏ జిల్లాలో ఎన్నెన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనే దానికి సంబంధించి నేను ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఆ వీడియో లింక్ ని దీనికి సంబంధించిన అఫిషియల్ పీడిఎఫ్ నోటిఫికేషన్ లింక్ ని దీనికి సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు ఓపెన్ చేసుకుని ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట ఈ వీడియోకి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఈ గ్రామ మరియు వార్డు సచివాలయాలకు సంబంధించి ఆల్రెడీ నేను నాలుగు వీడియోలు అప్లోడ్ చేశాను ఆ వీడియోలో లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు ఓపెన్ చేసుకుని అన్ని క్లియర్గా చూసుకోండి సో ఇది ఈ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలోని టాపిక్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్